ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా చూసాం. ఆయన దాంట్లో పొలిటికల్ కింగ్ మేకర్ పాత్రలో దీవించారు. కానీ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి నిజ జీవితంలో గాడ్ ఫాదర్. 30 ఏళ్లకు పైగా అటు బాల్కొండ ఇటు ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఏ నాయకుడైనా సరే ఆయన ఆశీస్సులు కావాలి. ఆయన ఎవరో కాదు, సామాన్య బహుజన కుటుంబంలో పుట్టి ఈ ఏరియాలో నంబర్ వన్ డాక్టర్గా సేవలు అందిస్తూ మరోవైపు సామాజిక సేవల్లో కూడా నంబర్ వన్ నిలిచిన ఆదర్శ డాక్టర్ డాక్టర్ మధుశేఖర్ సార్. నమస్కారం సార్. నమస్తే. ఈ ప్రాంతంలో నంబర్ వన్ హాస్పిటల్ ఏది అంటే ఎంజే హాస్పిటల్ అంటారు. కానీ మిమ్మల్ని చూస్తే సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగారు. కానీ మీ ఈ స్థాయి గల రావడానికి కారణాలు మీ సక్సెస్ వెనుక మాకు కొంచెం చెప్తారా? సక్సెస్కు వృత్తిరీత్యా సక్సెస్ కారణమైతే మరి మొదటి డాక్టర్గా 1992లో మొదటి సర్జన్గా ఈ ప్రాంతానికి వచ్చాను. అప్పుడు ఆర్మూర్లో ఆపరేషన్ చేయాలంటే అది కొత్త పంట, ఏ అవసరం ఉన్నా నిజామాబాద్కు వెళ్ళాల్సిన పరిస్థితి, కనీసం ఎస్టీడీ ఫోన్ సౌకర్యం లేని, ఇతర స్పెషలిస్టుల సహకారం లేని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో నా ప్రాంతానికి నేను పుట్టి పెరిగిన భీంగల్ ప్రాంత ప్రజలకు మరి సెంటర్గా ఉంటున్న ఆర్మూర్కు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా హైదరాబాద్ స్థాయి ఆపరేషన్ల విషయాల్లో అయితే అక్కడ అందించే వైద్యాన్ని దాదాపు తక్కువ ఖర్చుతో అక్కడ పోతే ఎక్కువయ్యేదానికంటే తక్కువలో ప్రజలకు అందిస్తూ చాలా కేసులు, ఎమర్జెన్సీ కేసులు, ప్రాణాపాయ పరిస్థితులు, కొన్నిసార్లు అయితే హైదరాబాద్ దాకా చేరుకొని కేసులను కూడా ఇక్కడ టేకప్ చేసి మరి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందున్న మాట వాస్తవము. దానికి ప్రధాన కారణము మరి ఆ సక్సెస్ వెనుక కారణము ప్రజల నమ్మకం. ఏ నమ్మకం అయితే నా మీద ఉంచి కొన్ని క్లిష్టతరమైన కేసులు కూడా సార్ మీరు చేయగలుగుతారు అని నా మీద పూర్తి విశ్వాసంతో నాకు పేషెంట్లను వారి ప్రాణాలను నాకు అప్పచెప్పినప్పుడు నా చేతనైంది చేస్తూ నాకు అండగా ఉంటున్నటువంటి నా సిబ్బంది మరి క్లిష్టతర కేసులలో నాతో పాటు మత్తు సహాయాన్ని మత్తు మందునిచ్చే డాక్టర్లు, ఇతర డాక్టర్లు మరి ఇవన్నీ కూడా సక్సెస్కి ప్రధాన కారణం. అన్నిటికీ మించి ప్రజలకు సేవ చేయాలని సంకల్ప బలమే విజయానికి సక్సెస్ అని నేను నమ్ముతాను. మన ప్రాంతంలో డాక్టర్ డెమినేషన్ గురించి చెప్పమంటే మధుశేఖర్ సార్, మధుశేఖర్ సార్ తర్వాత ఎవరైనా అనే ట్రెండ్ సృష్టించారు. మీరు హాస్పిటల్ పెట్టకముందు డాక్టర్ అంటే ఒక సెలబ్రిటీ, మీరు వచ్చాక వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాలు అనే పదం విన్నాం. మీరు ఈ సామాజిక సేవ మీలో రావడానికి కారణం ఏంటి సార్? అంటే నేను ఒక డాక్టర్గా కంటే ముందు నేను ఒక మనిషిని అనే విషయాన్ని నమ్ముతాను. మనిషిని అయిన తర్వాతనే చదువురీత్యా డాక్టర్ని అయ్యాను, మరి ఇంకా స్పెషలైజేషన్ రీత్యా సర్జన్ అయ్యాను. కానీ మొదట మనిషినే కదా, మరి నేను మనిషిని పుట్టి పెరిగింది ఈ ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబంలో. మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో పనిచేసి ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవారు. ఆ కాలంలో వైద్య విద్యను అభ్యసించాలంటే కేవలం ఉన్నత వర్గాలకు, అలాంటి లిమిట్ అయిన పరిస్థితుల్లో బహుశా ఈ ప్రాంతానికి భీమిగలకి అయితే మొట్టమొదటి డాక్టర్ని, మరి ఆర్మూర్లో కూడా ఇక్కడ కొందరు సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఒక సర్జన్గా స్పెషలిస్ట్గా నేను మొదటి డాక్టర్ని. నా ధ్యేయం ఒకటే ఉండింది, నాకు అప్పుడు అవకాశాలు కూడా ఉండే హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి, లేదా నాతో పాటు చదువుకుని ఎంబీబీఎస్ చేసినటువంటి ఇతర డాక్టర్లు అమెరికా అట్లాంటి పోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకనో ఈ ప్రాంతంలో సేవలు అందించాలని ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. ఆ ధ్యేయం కూడా ఆ రోజున బహుశా పాత కెమెరాలు, పాత వీడియోలు అవైలబుల్ ఉంటే కూడా దొరుకుతాయి. హాస్పిటల్ పెట్టి లేదా సంపాదన అనే కంటే ఎక్కువ ఆర్మూర్ అంటే వ్యవసాయ ప్రాంతం, రైతులు, పసుపు రైతులు కానీ మరి అన్ని రకాల వ్యవసాయానికి, వాణిజ్య రంగానికి సెంటర్గా ఉంది జిల్లాకు. విద్యా వైద్యంలో రాజకీయంగా కూడా ఈ ప్రాంతం చాలా మహానాయకుడు ఉన్నతమైన పదవుల్లో ఉండేది, కానీ విద్యా వైద్యంలో వెనుకబడింది ఈ ప్రాంతం అని
ప్రతిదానికి నిజామాబాద్కే డిపెండెంట్ అవ్వాలనే పరిస్థితులలో నేను విద్యలో వైద్యంలో ఆర్మూర్ సెంటర్ కావాలని ఒక మొదటి ధ్యేయం రెండవ ధ్యేయం నాలాంటి సాధారణ కుటుంబీకులు సెటిల్ అయితే నన్ను చూసి స్ఫూర్తిని పొంది తయారైనకునే వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆర్మూర్లో ఉన్నటువంటి ఇప్పుడు దాకా వచ్చిన డాక్టర్ల సంఖ్యను చూస్తేనే మీకు తెలుస్తుంది అందరి దాసం సార్ పేద మధ్య తరగతి బ్యాక్గ్రౌండ్ సామాజికంగా కూడా బీద బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లే ఎవరు వచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఈ క్రమంలో నేను సేవ చేస్తున్న క్రమంలో చాలా స్కూళ్ళల్లో కానీ ప్రోగ్రామ్స్కి వాటికి నన్ను పిలవడం జరిగేది వాటికి కాకుండా సోషల్ గ్యాదరింగ్స్ కూడా మీరు అన్నది నిజమే సోషల్ గ్యాదరింగ్స్లలో డాక్టర్ అంటే కేవలం హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ దొరికేది కానీ పెళ్ళిళ్ళు అయితేనేమి సావు పుట్టుకలు అయితేనేమి ఇతరత్ర స్కూల్ ఫంక్షన్స్ అయితేనేమి అన్నిటికీ కూడా నేను టైం తీసుకొని వెళ్ళేవాడిని ప్రజలతో మమేకమవుతుంటే వాళ్ళ కష్ట సుఖాలను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి బంధువులను బట్టి కూడా నాకున్నటువంటి సామాజిక స్పృహతోటే అందరితో కలుపుకోలుతనం ఉంటే అయ్యో డాక్టర్ అంటే ఇట్లుంటాడా అని కూడా ఆలోచన మొదలైంది అది ఒక దిక్కైతే మరి నన్ను చూసి స్ఫూర్తి పొందేవాళ్ళు ఎవరు నాలాంటి కుటుంబీకులే కదా అట్లాంటి పిల్లలే కదా ఈ రోజున చాలా గర్వంగా ఉంది సార్ మిమ్మల్ని చూసి మా కొడుకు డాక్టర్ అయ్యిండు మిమ్మల్ని చూసి మా కూతురు డాక్టర్ అయింది డాక్టర్ చదవాలని ఇంట్రెస్ట్ ఉందని కొన్ని కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్లో చెప్తుంటే నాకు చాలా సంతోషంగాను మరి నా ఆశయం నెరవేరిందని భావిస్తాను ఒకటి అది ఈ క్యాంపుల విషయానికి వస్తే క్యాంపులు అనేది నేను ఆర్మూర్ వస్తే నిర్ణయం చేసుకున్నది కాదు వాస్తవానికి నేను పీజీ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడే నేను ఒక పేపర్ మీద నా భవిష్యత్ ఏంటి అని రాసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో నాకున్న దీంతో వృత్తి నైపుణ్యంతో ఒక మంచి హాస్పిటల్ అది మానవతావాదంతో చేయాలి నంబర్ టూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవ చేసే గుణం గల వ్యక్తులను ఒక్కటిగా చేసుకుని ఇంకా హాస్పిటల్కు రాలేని వ్యక్తులకు వారి ఇంటి దగ్గరనే వైద్యాన్ని అందించాలి అనే ధ్యేయం రెండవది మూడవది అంచెలంచెలుగా ఈ వైద్య సేవల్ని ఇంకా విస్తృతపరచాలనేది మూడవ ధ్యేయం అయితే ఇట్లాంటి ధ్యేయాలతోటి స్పష్టమైన ధ్యేయాలతోటి నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి కొన్నాళ్ళు హాస్పిటల్లో సెటిల్ అయిన తర్వాత క్యాంపులు స్టార్ట్ చేసిన ఆ క్రమంలో నాకు ఎదురైనటువంటి కొంతమంది హాస్పిటల్కి వచ్చేవారు ఏ సంబంధం లేకుండా ఆర్మూర్ది చాలా గొప్ప మనస్తత్వం ఇక్కడ ఉన్న ప్రజలు కులం లేదు మతం లేదు రోడ్డు మీద ఎవరికన్నా ఏదైనా అయిందంటే లేకుంటే ఇంకెవరైనా ఆపదలు ఉన్నారంటే వాళ్ళ బంధువులే కాదు ఎవరో ఒకళ్ళు కూడా తీసుకొచ్చి సరే ఏమన్నా చేయండి వాళ్ళు సన్ మనం చూస్తే ఫీలింగ్స్ తీసుకొస్తారు ఇంటి మనిషి అయినట్టుగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళకి ఏదో మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు అట్లాంటి వ్యక్తులను చూజ్ చేసుకున్నా వృత్తులకు అతీతంగా జర్నలిస్టులు కానీ అడ్వకేట్లు కానీ మరి లేకపోతే మా టీచర్లు కానీ లెక్చరర్లు కానీ సింపుల్ యూత్ కానీ వీళ్ళందరినీ కలిపి సేవ చేయాలనుకున్న వ్యక్తులు నాకు తారాసపడ్డే వ్యక్తులలో కొందరు ఎంచుకొని చేయుత అనే ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి దాంట్లో కేవలం సేవా కార్యక్రమానికి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి దానికి సభ్యత్వానికి దానికి ఎలాంటి నిధులు లేవు ఎలాంటి సామాజికంగా స్వచ్ఛంద సంస్థ అని చెప్పి ప్రాజెక్టులు తీసుకున్నది కాదు కేవలం పనిచేయడానికి ఒక వేదిక ఆ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చిన్న చిన్న ఊర్లలో పాఠశాల ఉంటుంది కదా అందులో తరగతి కానీ ఆ దాన్ని ఎంచుకునే ముందు ఆ గ్రామంలోని రాజకీయాలకు అతీతంగా వ్యక్తులని గ్రామాభివృద్ధి కమిటీ అయితేంది ఉత్సాహవంతులైన యువతని అయితేంది వాళ్ళని చూజ్ చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ గ్రూప్స్ మర్చిపోయి కూడా ఒక్కటిగా వచ్చేవారు చాలా సంతోషాన్ని ఇచ్చేది వాళ్ళందరినీ ఒకటి చేసి అక్కడ ఆ తరగతి గదినే ఒక ఫ్యూమిగేట్ చేసి స్టెరిలైజ్ చేసి ఒక ఆపరేషన్ రూమ్ లాగా చేసి మా దగ్గర ప్రత్యేకంగా ఉన్న సామాను తీసుకుపోయి ఒకరోజు ముందు పేషెంట్లను స్క్రీన్ చేసి ఒక 40 నుంచి 50 వరకు చిన్న చిన్న కేసులకు ఆపరేషన్లు చేయడం జరిగేది ఒక 50 పైన క్యాంపులు చేయడం జరిగింది అప్పటి నుంచి అయితే ఎవరికి కూడా హాస్పిటల్లో ఉన్నా అప్పుడప్పుడు కుట్లకు చీమ వేయడమో లేకపోతే ఇలాంటి ఇబ్బందులు అయ్యేది కానీ అది ఆ ప్రజల ఆశీస్సులు ప్రజల సహకారం దేవుడి దయ అనుకోవచ్చు లేదా మనం చేస్తున్న పని మంచిది అనుకునే తత్వాన్ని బట్టి
ఎవ్వరికి ఇబ్బంది జరగలేదు ఇంతకైతే ఎప్పుడు ఏమి ఇబ్బంది అనేది లేదు మైనస్ పాయింట్ అనేది ఇప్పటికి లేదు ఎంత కష్టతరమైన అర్నియాలు చేసేది ఐట్రస్లు చేసేది గడ్డలు చేసేది దాంతో వాళ్ళకి లాభం అయ్యేది ఒక మంచి స్ఫూర్తినిచ్చింది ఇంకా ఇంకా చేయాలనుకునే క్రమంలో ఈ కరోనా పరిస్థితులు రాజకీయ పరిస్థితులు వాటిల్లో ఈ మధ్య ఇంకా గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఆపరేషన్లు చేసే క్యాంపులు కొంచెం ఆలస్యమైతున్నమాట వాస్తవం కానీ భవిష్యత్తులో మళ్ళీ పునరుద్ధరించి ముందుకెళ్తాం మీరు హాస్పిటల్ పెట్టిన మీ ఎదుగుదలను చూసి మీరు హాస్పిటల్ పెట్టిన తర్వాత కొందరు రాజకీయ నాయకులు మరియు డాక్టర్లు కుమ్మక్కై మీ మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నించారని విన్నాం అది నిజమేనా సార్ నాకు తెలియదు తెలియని దాని విషయాన్ని మనం చర్చించాం కాకపోతే నేను వృత్తిని నమ్ముకున్నా వృత్తిపరంగా అంకిత భావంతో చేయాలనుకున్నా నా సక్సెస్కి ప్రధాన కారణం నేను చేసే వృత్తిలో నాకు కేసుల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగలేదు బహుశా బహుశా కొన్ని సామాజిక పరంగా కొంతమంది ప్రయత్నం చేస్తే చేసి ఉంటారు మీరు అన్నట్టే నేను మీరు అన్నట్టు నేను కూడా విన్నాను బట్ నాకు డైరెక్ట్గా ఎవరు వచ్చి నువ్వు ఇది మీ దగ్గర రాలేదు ఆ మ్యాటర్ అనేది మీ దగ్గర రాలేదు నా దృష్టికి డైరెక్ట్ వచ్చి నన్ను ఇట్లా అని ఎందుకంటే నన్ను ప్రాంతం కాకుండా అన్ని కులాలలో నాకు ఆత్మీయులు ఉన్నారు నేను పుట్టిన నేపథ్యం ఏదైనా కూడా దాదాపు బీసీలలో అన్ని కులాలలో నావాడు అంటారు రఘురెడ్డి రైతులు నా వాళ్ళు అంటారు నన్ను ఎంతోమంది ప్రేమగా చూసుకుంటారు మీ సేవలను చూసి మెగాస్టార్ చిరంజీవి గారు జనరల్ ప్లస్ ఆర్మూర్లో మీకు టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నప్పుడు అప్పుడు మీ రియాక్షన్ సార్ అంటే రియాక్షన్ డెఫినెట్గా అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆశయాలు ఏదైతే పూలే జ్యోతిరావు పూలే మదర్ తెరెసా అంబేద్కర్ జగజీవన్ రామ్ గారి ఫోటోలతో వచ్చింది బహుశా ఇప్పటికి గుర్తుంటుంటుంది ఆ సామాజిక పరంగా అంబేద్కర్ జగజీవన్ రాముల పద్ధతి పూలే గారి పద్ధతి సేవాపరంగా మదర్ తెరెసా గారి పద్ధతి మరి చిరంజీవి గారు సామాన్యులకు సేవ చేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆ పద్ధతి ఇవన్నీ కూడా ఆ పార్టీకి నాకు దాదాపు కలిసి వచ్చిన అంశాలు ఉండే కానీ అప్పటికే నన్ను రాజకీయంగా అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచే తెలుగుదేశం పార్టీ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ ఇస్తాను 2004లో బాల్కొండలో సర్వేలు చేయించి ఆకర్షణలో ఇవ్వలేకపోయానని మరి పార్టీకి అనుబంధంగా ఆరోగ్య విభాగంలో సెక్రటరీగా సేవలు అందిస్తున్న క్రమంలో ఈ 2009లో అటు టీడీపీ నుంచే అవకాశం వస్తుంది అనుకున్న తరుణంలో అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మరి టికెట్ ఇవ్వలేని పక్షంలో అప్పుడు వినయ్ గారు ఎంపీగా పోటీ చేసినటువంటి వినయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు చాలా కాలం నుంచి ఆత్మీయుడు చదువుకునే రోజుల నుంచి ఆయన ద్వారా మరి చిరంజీవి గారు అంతకుముందే టీడీపీలో ఉన్నప్పుడే పార్టీ నుంచి ఆఫర్ ఉండింది ఇవన్నీ సేవాభావంతో ఉన్నటువంటి ఆశయాలతో వచ్చిన పార్టీ కాబట్టి మీకు బాగుంటుంది ముందు వస్తే అంటే నేను వెళ్ళలేకపోయినా ఒకసారి అనుబంధమైనా కదా అని వెళ్ళలేకపోయినా దానికి వాస్తవానికి నేను అప్పుడు అడిగింది బాల్కొండ సీటు కానీ మరి ఆఖరి క్షణంలో కాబట్టి వాళ్ళకు వాళ్ళుగా ఆర్మూర్కి నన్ను డిసైడ్ చేసి వెళ్ళిపోవడంతో అతీతంగా మరి సంబంధం లేకుండా భవిష్యత్తులో ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినా లేకుంటే అధికారంలో కీలకంగా అయినా నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాననే ఒక హామీతో నన్ను ఆర్మూర్ టికెట్ బహుశా మీరు అన్నది వాస్తవమే నాకు ఇంటికి బీఫామ్ ఇచ్చి మరీ నన్ను పోటీ చేయించారు 2009 ఎన్నికల్లో రిజల్ట్ చూసినాక మరి మీ ఫీలింగ్ ఎప్పుడు అదే కదా ఒకవేళ నేను ఒక డాక్టర్ని నన్ను నాకేం సంబంధం లేదని అనుకుంటే నాకు నేను వాస్తవంగా నేను కేవలం 15 రోజులే ప్రజారాజ్యం బీఫామ్ ఇచ్చిన నోటి నుంచి బహుశా నాకు గుర్తుంది ఉంటే అది ఏప్రిల్ నెల 2వ తారీఖు మార్చి 31కో నాకు బీఫామ్ ఇచ్చారు లాస్ట్ 1 డే ఉండింది నెక్స్ట్ డేనే నామినేషన్ వేయాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు తర్వాత 15 రోజులే పోనీకి టైం ఉండే ఆ 15 రోజుల టైంలో మరి అప్పుడు ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీ పునర్విభజనలో మొదటిసారి అయింది మాక్లూరు కొత్తగా యాడ్ అయింది మాక్లూరు నాకు ఉన్న సంబంధం అంతా నా హాస్పిటల్కు వచ్చే పేషెంట్ల ద్వారా దానికి సంబంధించిన మనుషుల ద్వారానే కాబట్టి నేను బాల్కొండ అనుకున్నాను ఎందుకంటే అన్ని గ్రామాలు బాల్కొండ అయితే వస్తాయని కానీ ఆర్మూర్ ఇచ్చారు కాబట్టి మాక్లూరులో నాకు చాలా వరకు తెలియవు నందిపేటలో ఓన్లీ కొన్ని గ్రామాలే తెలుసు ఆర్మూర్ మండలం అయితే బహుశా టోటల్గా ఉంటుంది అనే ఒక దీంతో నమ్మకంతో పోటీ చేస్తే ఆ రిజల్ట్లలో నాకు ఈ ఆర్మూరు టౌను పెరికిట్ మామిడిపల్లి ఆర్మూరులో ఉన్నటువంటి ఒక ఆలూరు తప్ప మిగతా మండలాల ప్రజలందరూ ఇంక్లూడింగ్ అంకాపూర్
మొదటి 100, 202 బూత్స్ ఉన్నాయి ఆర్మూర్లో 2009లో. మొదటి 100 బూత్స్లలో నాకు లీడింగ్ ఓట్లు వచ్చినాయి. అది కూడా అతిరతలు సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అన్నపూర్ణ మైపాల్ రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేసే క్రమంలో నాకు ప్రజారాజ్యానికి సంబంధించినటువంటి క్యాడర్ లేదు. నేను పార్టీకి కొత్త, ఆర్మూర్లో ప్రచారమే చేయలేదు. నేను నా హాస్పిటల్ స్టాఫ్ సిబ్బందే ఇంటింటికి తిరిగిండ్రు. నేను ఆర్మూర్ టౌన్లో ప్రచారమే చేయలేదు. ఎలాంటి ప్రచారం జరగలేదు అప్పుడు. అట్లాంటి నాకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు, ఎలాంటి మద్యం ఇవ్వలేదు. టిప్పికల్ ఏదైతే ఎన్నికల ఆశయాలు ఉంటాయో వాటికి సేవనే ఒక నమ్మకంతో ముందుకు పోతే రాజారాం నగర్లో 90% ఓట్స్ వచ్చినాయి, పెరికిట్లో 90% ఓట్స్ వచ్చినాయి, మామిడిపల్లిలో వచ్చినాయి. అది నాకు ఇంకా బలాన్ని అంటే సేవ చేయాలనే కోరికను నాకు ఎక్కువ చేసేది. ఒకవేళ నన్ను ఏంటంటే నన్ను రిజెక్ట్ చేసి ఉంటే ఈయనకెందుకు రాజకీయం అని అనుకుంటే నాకు ఓట్లు పడకూడదు. అట్లాంటిది నాకు దాదాపు 23,000 ఓట్లలో ఈ 18,000-19,000 ఇక్కడే వచ్చినాయి. ఈ లోకల్ సరౌండింగ్లో ఇక్కడే వచ్చినాయి. తర్వాత ఫతేపూర్, సుర్బిర్యాల చిన్న చిన్న గ్రామాలు, ఆర్మూర్ మండలంలో అంకాపూర్ విలేజ్లో. అప్పుడు అన్నారు తెలుగుదేశం మహానాయకులు కొందరు, ఈయనకు సీట్ ఇస్తే కొన్ని అగ్రవర్ణాల ఓట్లు పడేయనే మేము ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలో. కానీ చూస్తే నాకు అంకాపూర్లో నాకు వాళ్ళిద్దరి కంటే ఎక్కువ వచ్చినాయి. అంకాపూర్ విలేజ్లో, అంకాపూర్లో అంటే గురడు రైతులు చాలా ప్రేమగా చూసుకునే నాకు ఓట్లు వేసారు పార్టీలకు అతీతంగా. మగవాళ్ళు పార్టీలో తిరిగిన వాళ్ళైనా ఆడ మహిళలు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు దీవించినట్టుగా ఓట్లు వేసి మద్దతు పలికారు. సో అది నాకు ఇంకా నాకు సేమ్ రిజల్ట్ ఆర్మూర్ టౌన్లో ఏదైతే నా సంబంధాలు ఉన్నాయో మానవ సంబంధాలు, ఆ సంబంధాలు బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అలాగే ఉంటుందనే ఉద్దేశంతో నేను బాల్కొండనే అడిగి నెక్స్ట్ బాల్కొండ అయితే చేస్తా అని అదే రోజు చెప్పడం జరిగింది. అది 2014లో బాల్కొండ పోటీ చేశారు. అవును, దానికి కారణం అది కూడా ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి చేసుడు కారణం ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ నుంచి చేయలేదు, ఇండిపెండెంట్గా చేశాను. వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, అయితే సేమ్ చెప్పాను కదా ఇది ఇదే కంటిన్యూషన్. ఆర్మూర్లో 2009లో నాకు వచ్చిన ఓట్ల ప్రకారంగా ఆర్మూర్ టౌను, ఆర్మూర్ మండల్లో నాకు ఏదైతే ఆశీస్సులు ప్రజల మద్దతు లభించిందో సేమ్ మద్దతు బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతో నాకు వస్తుందనే ఒక నమ్మకం. ఎందుకంటే ఆ సంబంధాలు అలా ఉన్నాయి. భీమ్గల్ ఉంది, పుట్టి పెరిగిన వేల్పూర్ ఉంది, బాల్కొండ బాల్కొండలో ఏం జరిగినా ఎంజీ హాస్పిటల్ మండల్ మొత్తంలో ఏరియాలో కమ్మర్పల్లి ఇప్పుడు అంటే అటు రోడ్స్ బాగా అయ్యాట మెట్పల్లి కొందరు పోతుండ్రు. సో ఇవన్నీ నా క్యాంపులు, నా సేవలు అన్నీ అక్కడే ఉన్నాయి. ప్రతి భీమ్గల్లో ప్రతి బేస్తవారం ఉచితంగా ఇక్కడ పెట్టినప్పటి నుంచి 2014 వరకు 2015 వరకు ప్రతి వారంలో ఒకరోజు అక్కడ ఉచిత సేవలు చేసేది, కొన్ని సంవత్సరాల పాటు ఉచిత ఆపరేషన్ చేసేది అక్కడ. ఆ తండాల ప్రజలు ముఖ్యంగా బీద బలైన వర్గాలకు సంబంధించినటువంటి భీమ్గల్ ప్రాంత వాసులు, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన మైనారిటీలు విపరీతంగా హక్కును చేర్చుకున్నటువంటి ప్రేమ వాత్సల్యం ఉండే అది వస్తుందని నేను బాల్కొండ నాకు ఎవరు అవకాశం ఇస్తే వారితో ఉంటానని నేను అప్పుడు ప్రజారాజ్యం భవిష్యత్తు కాంగ్రెస్తో అది అయిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి పోలేక కొన్ని రోజులు ఇండిపెండెంట్గానే ఉన్నా. తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను ఒక సామాజిక స్పృహలైన వ్యక్తిగా డాక్టర్ల జేఏసీని మరి స్థాపించడంలో నాది ప్రధాన పాత్ర. నేను దానికి కన్వీనర్గా ఉన్నా డాట్స్ అనే పేరుతోటి. డాక్టర్ నర్సయ్య గారు చైర్మన్ ఉండే నేను కన్వీనర్గా ఉన్నా. అది ఉద్యమం చేస్తున్న క్రమంలో మరి ఉద్యమ నాయకుడైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా నన్ను పిలవడం జరిగింది. పిలిచి నీకు మంచి పేరుంది, 2009లో మంచి ఓట్లు వచ్చినాయి, సేవ చేయాలనే తత్వం ఉంది. మధ్యలో బీజేపీకి వెళ్ళారు? బీజేపీ తర్వాత వెళ్ళాను. అయితే ముందు ఆయన అన్న తర్వాత దానికి నేను దాంట్లో రావడానికి నీకు ప్రాంతంలో మంచి పేరుంది, 2 సీట్లో ఎక్కడ సీట్ ఇచ్చినా గెలుస్తుంది కానీ సామాజిక అని పుట్టుక నేపథ్యంలో రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీకి అయితే ఇప్పుడే డిక్లేర్ చేస్తాను జుక్కలు వెళ్తానంటే, లేదంటే ఇక్కడైతే భవిష్యత్తులో చూద్దాము నువ్వైతే జాయిన్గా నీకు జాయిన్ జస్టిఫై చేస్తానని అన్నారు. దానికి నేను అప్పుడు టికెట్ ఇస్తేనే పోతానన్నా ఒక మరి నాకైతే రాజకీయ గురువులు ఎవరు లేదు అన్న ఆలోచన కరెక్టో కాదు. ఎందుకంటే నాకు ఈ జుక్కల అవకాశం 1999లో చంద్రబాబు గారు కూడా అన్నారు. ఆయన కూడా కొంటే నేను ఆ ప్రాంతంకు ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే కంటే
ఇక్కడ ఉండి నా ప్రాంత ప్రజలకు సేవ చేయాల వైద్య సేవలు ఆ సేవలో భాగంగా ఇంకా ఎక్కువ చేయాలనేది రాజకీయ తపన తప్పితే నాకు రాజకీయ పదవి ముఖ్యం కాదన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాంతంలో అయితే చేస్తానన్నాను ఈ ప్రాంతంలో ఇది జనరల్ సీటు రిజర్వ్డ్ సీటు కాదు నీకు ఇవ్వలేమని చెప్పి ఆ శక్తి అయితే వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు పైన అష్యూరెన్స్ ఇచ్చి జాయిన్ అవ్వమంటే నేను టీఆర్ఎస్లో జాయిన్ అవ్వలేదు 2010లో అది ఆ తర్వాత అలాగే ఉద్యమం జరుగుతున్న అదే డాక్టర్ జేఏసీ అటు ఉద్యమం కంటిన్యూ అవుతున్నది ఆ క్రమంలో జగన్ గారు గారు పిలిచి అప్పుడు ఆయన జైల్లో ఉండే ములాఖాత్లో నాకు దాదాపు గంట పైగా నాతో సమాలోచన మాట్లాడి భవిష్యత్తు పట్ల పూర్తిగా నేను బాల్కొండ అంటే బాల్కొండ ఆర్మూర్ అంటే ఆర్మూర్ చేయడానికి ఆయన విల్లింగ్నెస్ ఇస్తూ బాల్కొండ అప్పటికి బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాల్కొండ చేస్తానంటే అట్లాంటి వ్యక్తిని సీనియర్ వ్యక్తిని ఆ కుటుంబానికి అనుబంధమైన వ్యక్తిని వేరే రకంగా మెప్పించి నన్ను బాల్కొండకు ఇన్ఛార్జిగా పెట్టి జిల్లా బాధ్యతలు కూడా నీకు అప్పచెప్తానని చెప్పి భవిష్యత్తు పట్ల ఈ రాజకీయంగా ఇవన్నీ ఉండేటివి ఉంటాయి భవిష్యత్తు పట్ల నాకు సేవ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తానని ముఖ్యంగా నేను చేస్తున్న సేవలలో వైద్య సేవలలో ప్రజలకు వైద్యం అందించడానికి చేస్తున్న పని ద్వారానే 104 లాంటి సిస్టమ్ వచ్చింది దాని ద్వారానే రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక బలం వచ్చింది కాబట్టి నీలాంటి వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తానని ఆయన అనడము అన్నట్టుగానే నాకు బాల్కొండ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి దాదాపు ఒక సంవత్సరం పాటు నేను నాకు ఒక 2-3 నెలల తర్వాత నేను జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు కూడా ఇచ్చాను అవి చేస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్ళినాను వెళ్ళినప్పుడు అప్పుడు ఉద్యమం పీక్లో నడుస్తుంది కొన్ని గ్రామాలలో మరి ఆంధ్ర పార్టీ ఎందుకని అడగడం కూడా జరిగింది నేను ఆ పార్టీకి వెళ్ళే ముందు కొంతమంది సన్నిహితులతో చర్చించిన రాజకీయంగా ఉంది ఏమన్నారంటే నీ ఆశయం ఆల్రెడీ నువ్వు ఒకసారి పోటీ చేసినావు నీ ఆశయం అక్కడ 2 ప్రాంతాలలో ఎక్కడన్నా నీకు ఎమ్మెల్యే టికెట్ ఆల్రెడీ ఈయన ఇవ్వన్నాడు కేసీఆర్ గారు జనరల్ సీట్ అని ఇక మిగతా పార్టీలు ఈయన ఇస్తాని ముందుకు వచ్చినప్పుడు సరే దాని తెలంగాణ భవిష్యత్తు ఎట్లయ్యేది అట్లయితే నీ ఒక్క నిర్ణయంతో మారదు కదా అవకాశం నీకు ఆశయం ఏదైతే ఉన్నదో దానికి ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు జాయిన్ కాని పోనీ అంటే నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరం ఉంటున్న క్రమంలో ఒక తెలంగాణ బిల్లు పెట్టే క్రమంలో ఆల్రెడీ నేను ఒక 1 ఇయర్ పని చేసుకున్నా బాల్కొండకి క్యాడర్ ఉంది వైసీపీతో వచ్చిన క్యాడర్ ఉంది నా సొంత క్యాడర్ ఉంది ప్రజల్లో ప్రతి ఊరికి వెళ్ళి నా గడప గడపకు వైఎస్ఆర్ అనే పేరుతోటి కొన్ని ప్రాంతాలలో ఉద్యమం పేరుతోటి కొంచెం అడిగినా కూడా నన్ను రిసీవ్ చేసుకున్నారు సో అది పీక్ టైంలో బిల్లు పెట్టే క్రమంలో జగన్ గారు మరి పార్లమెంట్లో వ్యవహరించిన తీరు మధ్యలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యిండు రిలీజ్ అయిన తర్వాత మధ్యలో కలిసాము చాలాసార్లు నన్ను ప్రోత్సహించిండు మెయిల్స్ ద్వారా నేను ఏదైనా చెప్తే నన్ను రిసీవ్ చేసుకుంటుండే నాకు మంచి ఆదరణను నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది నాకు అప్పుడు తెలుస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఇయ్యలేని పని కేసీఆర్ గారు ఈ ఓపెన్ సీట్ ఇవ్వను అని చెప్పిన విధానంకు జగన్ గారు చెప్పిన దానికి తేడా వచ్చింది నాకు లిఫ్ట్ ఇచ్చిన మాట మాత్రం జగన్ గారు ఇచ్చింది మాత్రం 100% వాస్తవం ఆ కృతజ్ఞతతోటే పార్టీని నేను ఒక 1 ఇయర్ వరకు జిల్లా బాధ్యతలతో నడిపిన అప్పుడు కొంచెం సంతోషమే అనిపించింది కానీ ఉద్యమం పీక్ టైంలో ఆయన ప్రవర్తించిన తీరుతోటి నేను ఓపెన్గా చెప్పాను అంటే దాన్ని కంటిన్యూషన్లో ఆయన చేసిన యాంటీ తెలంగాణ విధానానికి మరి నేను పార్టీకి దూరం అవ్వాల్సి వస్తుంది నాకు చేయడానికి కూడా నా ఇంటే ఎవరు రావడానికి కూడా విల్లింగ్గా లేరు నేను ఇట్లనే ఉంటే అంటే తను పార్టీ నుంచి వెళ్ళకు భవిష్యత్తులో సరే ఇప్పుడు పోటీ చేయడం ఇష్టం లేకుంటే అలాగే ఉన్నా పర్లేదు కానీ నువ్వు సేవ చేసే వ్యక్తిత్వం ఉంది కాబట్టి నువ్వు పార్టీలో ఉంటే భవిష్యత్తులో ఏదైనా చేస్తానని కూడా జగన్ గారు అంటే కూడా నేను పార్టీకి రాజీనామా చేసి ఆల్రెడీ ఒక 1 ఇయర్ పైన ఒక 4 ఇయర్స్ నుంచి బాల్కొండనే అన్న 2009 నుంచి 1 ఇయర్ అయితే సీరియస్గా వర్క్ చేసిన కాబట్టి ఈ ఏదాగానే టికెట్ లేకుంటే లేకుండా వ్యక్తులు కూడా కొందరు సన్నిహితులు కూడా వైఎస్ఆర్ పార్టీ కాకుండా నువ్వు ఇండిపెండెంట్గా వచ్చినా కూడా నీకు ఊరికి 20-30 మంది మీ కుటుంబాలు మీకు ఉన్నాము అని ఒక ప్రోత్సాహంగా కలిగితే నమ్మబలికితే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన క్రమంలో ప్రతి ఊర్లో దాదాపు 100-200 మంది తెలిసిన ఆత్మీయ కుటుంబాలు ఇంకా ఓట్లయితే వేస్తామన్నట్టే అన్నారు చివరికి రిజల్ట్ చూస్తే తక్కువ ఓట్లు వచ్చినాయి అది కొంచెం బాధించింది విషయం మధ్యలో బీజేపీలో చేరారు సార్ తిరాసలో చేరారు దీని కారణం ఏంటి సార్ అది 14 తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా 14లో చేసిన తర్వాత ఇక ఓటమైంది నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నా మళ్ళీ క్యాంపులు రివైవ్ చేసుకుందామా ఏం చేద్దామనే క్రమంలో మళ్ళీ బీజేపీ నాయకత్వము
మరియు దత్తాత్రేయ గారు కానీ కిషన్ రెడ్డి అప్పుడు ప్రెసిడెంట్ గారు ఉండే వాళ్ళు స్థానిక జిల్లా నాయకులతోటి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తర్వాత జిల్లాలో ఉన్న భూపతి రెడ్డి గారు అందరు కలిసి కూడా ఇది జాతీయ పార్టీ అంటే వాస్తవానికి నాకు బీజేపీ అంటే ఈ నాకు వస్తున్నటువంటి ముస్లిం క్రైస్తవ సపోర్ట్ మెజారిటీ పేషెంట్ల పరంగా ఇవన్నీ కూడా దూరాలు అయితాయి అని అనుకున్నప్పటికీ కూడా ఈ సేవకు రాజకీయ దేనికి ఇది ఉండదు నేషనల్లో అధికారంలో ఉంది ఇలాంటి ఇంటెలెక్చువల్ ఒక చదువుకున్న వ్యక్తి సామాజికంగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి లిఫ్టులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఏదైనా అవకాశం ఇస్తే ఇంకెక్కువ సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి నన్ను పార్టీకి ఆహ్వానించడము ఒక 1 ఇయర్ పైగా డిస్కషన్ అయిన తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అయిష్టంగానే జాయిన్ అయినాను. వాస్తవంగా సరే మోడీ గారి పాలన జాతీయంగా చేస్తున్నటువంటి పనులు ఇవన్నిటికీ నాకు బెనిఫిట్ ఉంటుందేమో ఏదైనా చేయడానికంటే ఒక 1.5 ఇయర్ వరకు 2 ఇయర్స్ వరకు ఉన్నాను. కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలే పార్టీ పరమైనవి. వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తారేమో అని చూశాను. ప్రయత్నాలు కూడా చేశాము. కొంతమందితో కలిసి ఢిల్లీకి వెళ్ళాము. కానీ అది అక్కడ సమన్వయం అనేది అంటే అక్కడ రాష్ట్ర నాయకత్వానికి సెంట్రల్ నాయకత్వానికి తర్వాత రిమోట్గా నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి ఇవన్నిటికీ అంగీకారం అయితేనే అక్కడ భవిష్యత్తు ఎవరికన్నా ఉంటుందనే విషయం అర్థమై నేను ఈ లోపల దానికి రాజీనామా చేయలేదు. అలాగే ఇష్టంగా ఉంటున్న క్రమంలో మరి కవిత గారు కేటీఆర్ గారు పిలిచి మాట్లాడము భవిష్యత్తు పట్ల నువ్వు 2 సార్లు పోటీ చేసినావు మంచి సేవ చేసే గుణం ఉంది ఎవరికైనా కానీ ఇక్కడ సపోర్ట్ నీ ఇమేజ్ మాకు అవసరము అని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆకస్మికంగా నాకు ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వలేరు. మాట్లాడడానికి పిలిచి మరి కేటీఆర్ గారు అయితే నువ్వు మందితో వస్తాను డిస్కస్ చేసుకొని వస్తానంటే నువ్వు వచ్చినా రాకున్నా అంటే భవిష్యత్ ఉద్యమంలో పరంగా అప్పుడప్పుడు కలవడము కార్యక్రమాలలో నా గురించి వారికి జయశంకర్ గారి ద్వారా వారికి నా దగ్గర నా గురించిన సమాచారం ఉండడము ఇవన్నిటి మీద ఒక అభిమానంతో ఒక గౌరవంతో పిలిచారు. భవిష్యత్తులో నీకు మంచి స్థానం ఇచ్చే నీకంటే సేవ చేయడంలో వెనుకున్నటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి ఎంతోమంది యువకులకు అవకాశం ఇచ్చిన పార్టీ మీకు కూడా ఇస్తామని చెప్పి ఒక నమ్మకంతో ఆశయంతో అంటే మీ ఆశయాలకు చేయడానికి అవకాశాలు ఇస్తామని ఒక దీంతో నన్ను పిలిచి అక్కడే కండువా కూడా వేయడం జరిగింది. ధీమా ఇచ్చి ధీమాతో జాయిన్ చేయించారు. అది ఆ జాయిన్ అయిన నుంచి 18 ఎలక్షన్లో ఎమ్మెల్యే ప్రచారంగా 2 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ప్రచారం ఎంపీ ఎన్నికలకు ప్రచారం తర్వాత జరిగినటువంటి మున్సిపాలిటీలలో ప్రచారాలకు నా వంతు ఎంతో కొంత చేశారు. సార్, మీరు హాస్పిటల్ వైజ్ కానీ మీ వైద్య వృత్తిపరంగా ఇంత పేరు సంపాదించారు, ఇంత ప్రజలు గెలిపారు, మీకు ఇదే ఇంత ఉన్నప్పుడు మరి రాజకీయ ప్రవేశం ఎందుకు అని ప్రజల్లో వచ్చిన మాట చాలానే విన్నాం. మీకు ఎందుకు సార్ మరి రాజకీయం మీద అంత ఇష్టం? నేను రాజకీయాన్ని నేను నా అంత నేనుగా చూజ్ చేసుకున్నది కాదు. నేను హాస్పిటల్ ద్వారా చేసిన సేవలకి మరి ప్రజల్లో క్యాంపులకు వెళ్ళి ప్రజలకు ఇంటి వద్దలు చేస్తున్న సేవలకి ఈ ప్రాంతంలో దాదాపు హౌజ్ హోల్డ్ నేమ్ లాగా నాకు వచ్చిన పేరుకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు తాను సర్వేలు చేయించి 2004లో టికెట్ ఇస్తానని ఆ సర్వేల పరంగా నాకు చివరి క్షణంలో దూరం చేశాడు. ఆ క్షణంలో నుంచి మొదలైనటువంటి మరి ఏదైతే ఒక ఆలోచన మరి రాజకీయ ఇప్పుడు డాక్టర్గా అయితే కేవలం నేను హాస్పిటల్కి వచ్చిన వారికి కొంచెం తక్కువ డబ్బులతోటో లేకుంటే ఏదైనా ప్రాణాపాయం ఉంటేనో చేయగలుగుతా. ఇంకేదన్నా నాకు అనుబంధం అనేది పెరిగింది. కులాలకు అతీతంగా అన్ని కుటుంబాలలో మునూర్కాపు ముదిరాజు గౌడు ఒక లెక్కని కాదు రైతులు ఎస్సీలు ముస్లిమ్స్ అందరూ కూడా ఆత్మీయులు పెరిగిండ్రు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలకి సాయం చేయమనో లేకపోతే విద్యా పరంగానో సీటు పరంగానో లేకపోతే ఇంకేదన్నా ఆర్థిక పరంగానో లేకుంటే సామాజికంగా ఏదైనా చిన్న కంప్లైంట్ అట్లాంటివి నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఏమైందంటే మరి ఇది ఉంటే ఇది ఓన్లీ డాక్టర్గా చేయగలుగుతున్నాను, అది కూడా ప్లాట్ఫామ్ పెద్దగా అయితే ఇంకా ఎక్కువ సేవలు చేయొచ్చు. తర్వాత డాక్టర్గా ఈ గుర్తింపు ఏదైతే ఉన్నదో మరి నేను రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ పరంగా ఒక సర్జన్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో కూడా పదవులు నిర్వహించి ఒక నోటెడ్ సర్జన్గా నేను తెలిసినప్పటికీ మిగతా జనరల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు పరిమితమైంది. రాజకీయంగా అయితే మరి నేను చెప్పే ఆటలు నేను చేసే పనులు ఇంకా ఎక్కువ రీచబిలిటీ ఎక్కువైతుంది ఎక్కువ స్థాయికి పోతుంది అనే ఒక ఆలోచన వైద్యంతో పాటు ఇతర పనులను కూడా చేయగలగమనేటువంటి ఒక ప్లాట్ఫామ్ పెరుగుతుంది అన్నటువంటి ఆలోచన
రాజకీయం పట్ల డెఫినెట్గా ఎస్ అనే ఒక ఆలోచన కలిగించింది. మరి అదే ఆలోచనతోటే నేను మరి జుక్కల ఆఫర్ వచ్చినా కూడా పోకపోవడానికి కూడా రీజన్ అదే. పదవి అయితే అక్కడ ఇది వృత్తి పోతుంది, వృత్తి ప్లస్ ఈ సామాజిక సేవ చేయాలన్న ఉద్దేశంతో రెండు కావాలనుకుని. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిత్యం సంబంధం ఉండి సేవ చేయాలనే తపన ఉండి కేవలం కులంలో పుట్టినవనే కారణంతో టికెట్లు ఇవ్వకపోతే దాదాపు అది ఒక డిఫరెంట్ పరిస్థితి, అది డిఫరెంట్ పరిస్థితి, ఇది ఎవరికి రాకూడదు. అట్లాంటి పరిస్థితి ఎదురైనా కూడా నిలదొక్కుని ఒక రకంగా కాకుంటే ఒక రకంగా మరి ప్రజలకు సేవ చేయడానికి అవకాశాలు లభిస్తాయని లభించగలిగితే మరి ఒక ప్రజలకు మంచి మెసేజ్ పోతుంది. నాలాంటి వ్యక్తులు ఇంకో 10 మంది తయారవుతారనేది నా ధ్యేయం. పల్లెటూళ్ళలో పల్లెలో కానీ ప్రజలు ఉంటారు కదా, ప్రజలు వీళ్ళిద్దరే పక్క పక్క నుండి ప్రశాంత్ రెడ్డిని గెలుపు పాటు పడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి ఆయనకు ఈయన బహుజన గురించి ఎన్నో ఆయన వాళ్ళకే మళ్ళీ రెడ్డిస్ వాళ్ళతోనే ఉంటున్నారు అనే మాట పెద్దలకు వెళ్ళింది సార్. దానిపై మీ అభిప్రాయం అంటే అక్కడ పార్టీలో నేను జాయిన్ అయినప్పుడు సురేష్ రెడ్డి గారు లేరు, సరే ఆయన మీద నేను పోటీ చేసిన మాట వాస్తవం 2009లో. అప్పుడు వేరే వేరే పార్టీలలో ఉంటే ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ నాయకత్వం సూచనల మేరకు అభ్యర్థుల గెలుపు కొరకు కలిసి తప్పలేదు. ఒకటి నంబర్ 2, ఒకవేళ పార్టీ వేరైనా సురేష్ రెడ్డి గారు బహుశా అంటే సామాజికంగా రెడ్డి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతానికి ఆయన ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు, మరి స్పీకర్ లాంటి స్థాయిని సమర్థవంతంగా చేసిండు కాబట్టి ఆయన డెఫినెట్గా ఒక రెస్పెక్టబుల్ పర్సన్. ఆయన మరి అట్లాంటి వ్యక్తి ఆయనకాయన నా ఓటమికి కారణము ఒక మంచి పేరున్నటువంటి ఒక మంచి డాక్టర్కు ప్రజారాజ్యం సీట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓట్లని ఆయనకు పోయినాయని టీవీ ఇంటర్వ్యూలలో ఆయనకాయన ఒప్పుకున్నాడు. అది నాకు పెద్ద నాకు ఒక అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అయినాను. ఎందుకంటే మరి ఒక 4 సార్లు ఎమ్మెల్యే వేసి స్పీకర్గా స్థాయిలో వ్యక్తి ఓడిపోవడానికి నా పోటీ అప్పటి పోటీ నా మీద ప్రజలకు ఉన్నట్టు అభిమానం కారణమైంది అన్నది ఒకటి. రెండవది ఆ తర్వాత ఆయన ఓడిపోయినప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి నా ద్వారా ఈ ప్రాంతానికి మరి ఆయన గెలిస్తే ఇంకేదైనా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుండేమో నేను అడ్డుపడ్డాననే ఒక రకమైన ఫీలింగ్స్ కూడా నాకుండే. కానీ ఏదైనా రాజకీయంలో మరి కులాల కంటే అంటే మన వ్యక్తిగత వీటి కంటే ఎక్కువ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సూచనలను ఆదేశాలను ఆచరించడం తప్పదు కాబట్టి కలిసి పనిచేసి రాజకీయాల్లో ఎలా ఉన్నా వైద్య వృత్తిలో మాత్రం ఈ కాలంలో యువ డాక్టర్లకు మీరు స్ఫూర్తి అందించారు. మీరు సామాజిక సేవలు వైద్య సమాజ సేవకు మేము సార్ మధుశేఖర్ సార్ ఇన్విటేషన్ అని అనే వాళ్లకు మీరు ఇచ్చే సలహా సార్? ఏం లేదు, ప్రజలు మనం సేవ చేయాలనుకున్నప్పుడు ఈ ఒక్క వృత్తికి వైద్య వృత్తికి మాత్రం అంతులేని అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఏ వృత్తికి లేనటువంటి గొప్ప లక్షణం ఉంది దీనికి. ఇందులో మనం చేసే సేవ విలువ ఒక మనిషికి ఎదుటి మనిషికి ప్రాణం విలువతో సమానం కాబట్టి దీన్ని వెలకట్టలేని సేవ ఇది. కాబట్టి దీన్ని మనం వ్యాపారంగా కాకుండా ఒక మానవతాబోధంతో చేసినట్లయితే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఆ ఆదరణతో పాటుగా మనకు మనమేమి డబ్బుకు వెనకాడాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళకు మనకు 10,000 ఇచ్చే చోట 5,000 ఇచ్చినా కూడా ఆ సంఖ్యాపరంగా 5,000 ఇంకెక్కువైతే మనకు సరిగా అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బే ఉంటుంది. అల్టిమేట్లీ మనకు మిగిలేది డబ్బు కాదు, ప్రజల్లో ఉన్నటువంటి పేరు, ప్రజలకు చేసినటువంటి సేవల ద్వారా. ఈరోజు ఒక ఊరికి వెళ్తే ఏ ఊరికి వెళ్ళినా కానీ ఒక 10-20 మంది కుటుంబాల వాళ్ళు ఎదురు పడతారు, పార్టీలకు అతీతంగా పనిచేయడానికి వస్తారు, ఆదరణ ఇస్తారు. అదే చాలు మనకు అచీవ్మెంట్. ఇప్పటివరకు గాడ్ ఫాదర్గా ఉన్నారు కానీ మీరు కింగ్ స్థానంలో ఎప్పుడు వస్తారు? చట్టసభలో మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను? అది నా చేతిలో లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, మరి ఆ పార్టీ నాయకత్వం ఏది సూచిస్తే అది చేయాల్సి వస్తుంది. నాకున్నటువంటి శక్తి, నాకున్నటువంటి అభిమానులు, నాకు ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ నాకున్నారు, కొంతమంది అభిమానులు నా వ్యక్తిగతంగా ఉన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా నన్ను ఆశీర్వదించడానికి నా వెంట రావడానికి కొంతమంది ఉన్నారు. కొన్ని ఓట్లు కూడా ఉన్నాయి, ఇది వాస్తవం. 2 నియోజకవర్గాల్లో ఒక పార్ట్ ఆఫ్ జక్రాన్పల్లి రూరల్కు సంబంధించినటువంటి జక్రాన్పల్లిలో కూడా నాకు పెద్ద ఎత్తున ఒకవేళ నాకు అట్లాంటి అవకాశం వస్తే మాత్రం నేను డెఫినెట్గా నేను పదవి కొరకు నేను ఇక్కడ రాజకీయాల్లోకి రాలేదు. అలా అనుకుంటే నాకు కేసీఆర్ గారు జుక్కలు ఉమ్మన్నప్పుడు
लेकिन चंद्रबाबु गारु पात इरवल अवकाश की पार्टी नीचे अब इंटेलिजेंस द्वारा नन्नु कंसेंट इव्वमनंटे सिंपल कंसेंट इस्तेने पोटी चेस्ते गेलिसे परिस्थिति उंदि अप्पुडु अट्लांटि दानि वदुलुकुन्ना कानी नाकु इप्पुडु तृप्तिगा उंदि ఎందుకంటే ఎక్కడో పోయి ఎమ్మెల్యే అయ్యి నేను నాకు పదవి వస్తుందేమో కానీ మరి నేను ఇక్కడ ఈ హాస్పిటల్ను నడపలేకపోతుంది ఇంతమంది ప్రజలకు దూరం అయితుంటి ఈ ప్రాంతంలో అవకాశం ఇస్తే మాత్రం ఇది చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండి ఇంకా సామాజికంగా ఇతర పనులు చేయొచ్చు అనే ఒక ధ్యేయం నాకుంది చట్టసభలో పోతే ఇప్పుడు మా నర్సయ్య గారిని తీసుకున్నా ఇంకెవరిని తీసుకున్నా రాజకీయంగా నా కాలేజ్ డేస్ నుంచి కూడా నన్ను ముందు నుంచి పొలిటికల్ అంబిషన్ ఉంది ప్లస్ పొలిటికల్గా చేయగలుగుతాడనేటువంటి నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్ల కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను నన్ను ఏదో స్థానంలో చూడాలని కోరికలు కానీ కలలు అన్న ప్రొఫెసర్లు కూడా నాకున్నారు మరి అది ఎప్పుడు నిజమవుతుందో ప్రజల ఆశీస్సులతోటి ఎప్పటికన్నా అవుతుందనే నమ్మకం నాకుంది దానికి పార్టీకి సహకరిస్తే డైరెక్ట్ పోటీగా కాకుండా ఏ రకంగానైనా పోతానేమో అనే ఒక నమ్మకం ఉంది రానున్న రోజుల్లో మీ అభిమానులకు మీరు అనుకున్న మీ వాళ్లకు బంధువులకు వాళ్ళ మనసులో ఉన్న మాట నిజం కావాలని కోరుకుంటున్నాం సార్ మీ వృత్తిపరంగా మాత్రం మీరు చేస్తున్న సేవలకు సంతోషం మీ టైం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సంతోషం థ్యాంక్ యూ